నమస్కారం వైట్ లీఫ్ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. పలమనేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్ప, పలమనేరు శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పవిత్రలతో కలిసి పలమనేరు పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు నష్టాలు చూసి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలకు అర్హులైన అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, మొదటి విడతగా 15 లక్షల 60 వేల మంది ఇళ్లకు పునాదులు వేసే కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈ విధంగా 50% మహిళలకే పెద్దపీట వేయాలని చెప్పి వేశారు. అయినా కానీ మనోళ్ళు వదలరు. ఈ డయాస్ మీదనే ఉంటారు. వారి లింకాలుండి పవిత్ర మురళి రెడ్డమ్మ కృష్ణమూర్తి అని చెప్పించుకుంటా ఉంటారు. అందుకే నేను రెడ్డమ్మ గారు పవిత్ర గారు అని చెప్పాను. మహిళలు కూడా పూర్తి శాతం మీ అందరికీ కూడా స్వేచ్ఛగా వల్ల మీరు కూడా సమాన హక్కులు పొందాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మహిళలందరికీ కూడా ఒక కాంట్రాక్టులో కూడా 50% రిజర్వేషన్, రాజకీయాల్లో రిజర్వేషన్, అన్నిటిలో కూడా 50% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారంటే అది మహిళల మీద వారికున్న అభిమానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే సమావేశం అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 168 మహిళా గ్రూపులకు 14.40 కోట్ల రూపాయల మెగా చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. మహిళలకే ఈ రాష్ట్రంలో ఇచ్చారంటే మీరు చూడండి, ఇలాంటి ముఖ్యమంత్రి ఏముందని మీరు చూస్తారా? అదేవిధంగా చేదోడు మీకు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కూడా 75,000 రూపాయలు ఇస్తూ చేస్తున్నారండి. కాబట్టి మనం అందరూ కూడా ఇలాంటి పథకాలు చెబుతూ ఈ రోజంతా చెప్పాలి. ఇన్ని సహాయం చేస్తున్న దాని వెనుక ముఖ్యంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా అందరికి కూడా అవకాశం ఇచ్చి ఈరోజు నిజంగా ఈ వేదిక మీద మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టారు. వాళ్లకు ఎప్పుడు కూడా మేము ఇంత కూడా చెప్పే తీసుకురాకుండా జీవితాంతం మేము ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటామని కూడా ఈ సమాధానం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దయచేసి పెద్దలు అన్న మీరు తప్పమనుకోదని పలమేరు పిలిచి ఏమేమి అడిగాడు అనుకోదండి. దయచేసి పలమేరు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా యువతకి, చదువుకున్నటువంటి యువతకి పాలిటెక్నికల్ కాలేజీ బాలికలకు ఉందన్నా, ఇప్పుడు మన జెంట్స్ కి ఒక పాలిటెక్నికల్ కాలేజీ కానే కావాలా? దయచేసి మీరు పెద్ద మనసు చేసి దాన్ని పాత కాలువ వద్ద పేరూరు బండపై నిర్మాణ దశలో ఉన్న వక్రమాత ఆలయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించారు. రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి తొలుత ఆలయం వద్దకు చేరుకుని గర్భాలయాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన గోపురం తాపడం పనులను భూమన ఆసక్తిగా పరిశీలించారు. ప్రహరీ సహా ఆలయ నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి మాతృమూర్తి అయిన వకుళమాతకు ఆలయాన్ని నిర్మించి ఇవ్వడం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదృష్టమని, రామచంద్రారెడ్డి జీవితం ధన్యమైందని భూమన పేర్కొన్నారు. మరో సింహాద్రి ఆలయంలో వకుళమాత ఆలయం గుర్తింపు పొందుతుందని అన్నారు. సిపిఎం పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కుమార్రెడ్డి ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కుమార్రెడ్డి మాట్లాడుతూ, 1985 నుంచి సిపిఎంలో పనిచేశానని, చిత్తూరు జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయి వరకు పార్టీ పదవులు నిర్వహించానని, తన వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నిర్మాణంలో ఇమిడి పనిచేయడం ఇబ్బందికరంగా మారడం వల్ల పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తమకు పార్టీలో సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపి, భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతుగా ప్రజా ఉద్యమాలకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు. నిరంతరం ప్రజల యొక్క సమస్యల్ని ఆందోళన చేస్తూ ప్రజలకి బాసటగా నిలబడ్డానికి
ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఈరోజున్న పరిస్థితుల్లో నేను నా సొంత పనుల కారణంగా పార్టీ యొక్క నిర్మాణంలో ఇమిడిక్ పనిచేయడం అనేది కొంచెం కష్టంగా మారిపోయినందువల్ల సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది జరుగుతోంది. ఇంతకాలం నా యొక్క కార్యక్రమాల నిర్వహణకి నా యొక్క పనికి సహకరించిన మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాతో కలిసి పనిచేసిన ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రిక టీవీ నిర్వహణ మిత్రులందరూ కూడా మేము చేసే అన్ని పోరాటాలకి చాలా ప్రోత్సాహంగా ఉండి మాకు సహకరించారు. పేద ప్రజలపై మక్కువతో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే పీసీ రాయలు ఇతరులకు ఆదర్శప్రాయులని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పీసీ రాయలు జన్మదినం సందర్భంగా తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని గాంధీభవన్లో పారిశుద్ధ్య కార్మికులకు నిరుపేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామికవేత్త పీసీ రాయలు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ ఆదిలక్ష్మి, కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి, వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా సంస్థ డైరెక్టర్ రామచంద్రారెడ్డి పాల్గొని పేదలకు బట్టలు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వస్త్రదానం అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఇనిషియేషన్ ఇది. ఆయన చెప్పారు మొన్న లాస్ట్లో ప్రోగ్రామ్ పెట్టాం, అంటే మన వీళ్ళకందరికి కూడా మున్సిపల్ కార్మికులకు అందరికి కూడా ఎసెన్షియల్ కమాడిటీ ఇస్తాం గాంధీ రోడ్లో. అలాగే ఇక్కడ ఎందుకు గాంధీ రోడ్లో గాంధీ భవన్లు ఎందుకు పెట్టలేదనన్న చెప్పేసరి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది ప్రత్యేకం. కానీ అన్ఫార్చునేట్లీ అన్న ముందు కార్యక్రమం వల్ల ఆయన రాలేకపోయారు. మన ఎమ్మెల్యే గారు అదే ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క మెసేజ్ ఆల్రెడీ పంపించారు. నా తరఫున అన్నీ కూడా చక్కగా పేదలకు అందరికీ కూడా మన వర్కర్స్ అందరికి కూడా సహాయం చేయండి, ఇక్కడ చేస్తూనే ఉండండి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగం వేడుకగా ప్రారంభమైంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. ఆలయంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గాని నిత్య కంకర్యాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. నిడదవోలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కొంతసేపు ప్రకటనలు. కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజుము లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం. బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్స్ కోర్సెడ్ ఆఫర్స్ బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంఈసీఎస్ బీసీసీఏ బయోటెక్నాలజీ బీఎంబీ బీకామ్ సీఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915 7093692116. ఈమెయిల్ ఐడి ktdcprincipal@gmail.com. చెదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి. రాయలసీమ జిల్లాలో అగ్రగామి విద్యా సంస్థ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆటోమొబైల్ విద్యావేత్త విద్యా ప్రదాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి సారథ్యంలో విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కె రాజగోపాల్ గారి పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. ప్రిన్సిపాల్ గా డాక్టర్ పి సంజీవ్ రాయుడు గారు, కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఎ రామ్మోహన్ రెడ్డి గారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షకులు డాక్టర్ పి భాస్కర్ పటేల్ గారు, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ హెచ్
హెచ్ఓడి డాక్టర్ ఎస్ మల్లికార్జున గారు, ఈసీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి గారు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్నారు. ఇంకెందుకు కాలస్యం? ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఎంచుకోండి కోడ్ CHDL. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో రాజేంద్ర ప్రసాద్, మంచు విష్ణు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని, ఆలస్యంగా అయినా స్వామివారి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. అనుకోకుండా సుందరకాండ పారాయణం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు 4 సార్లు సుందరకాండ పారాయణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని, తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించి 60 రోజులకు అయోధ్యలో రామమందిరం ప్రారంభించడం జరిగిందన్నారు. సుందరకాండ పారాయణం కొనసాగుతుండగానే ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాద్రే అని టీటీడీ కమిటీ నిర్ధారించడం ఎంతో సంతోషం కలుగజేసిందన్నారు. నేను అనుకోకుండానే రావడం జరిగింది. సుందరకాండలో 4 సార్లు పాల్గొన్నాను నేను. మనం ఆ సుందరకాండ జరగను ఒక 60 రోజులకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం, అట్లాగే ఇంకా కొన్ని రోజులు జరిగేటప్పటికి ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలం మన అంజనాద్రిలో ఇక్కడ అని అందరూ పెద్దలందరూ కలిసి దాన్ని నిర్ణయించడం, చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అట్లాగే ఈవేళ SVBC వారు, TTD వారు బాలకాండ అని ప్రారంభిస్తున్నారు. బాలకాండ ఎందుకు అని అంటే, 3rd వేవ్ వస్తే అది పిల్లలకి, మరి ముఖ్యంగా బాలికలకి పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మళ్ళీ బాలకాండని SVBC ద్వారా పండితులందరూ, మహానుభావులు అందరి చేత వకుళమాత ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం వకుళమాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పుష్కరిణి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మంత్రితో పాటు NREGS స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్, APO మమత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఫిట్నెస్ సెంటర్ను నగర మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఎయిర్ బైపాస్ రోడ్డులోని MR పల్లి కూడలి సమీపంలో నూతనంగా నిర్మించిన బోన్స్ ఫిట్నెస్ సెంటర్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్తో ఉంటే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, నిత్యం పని ఒత్తిళ్లను అధిగమించి మన శరీరాన్ని ఫిట్నెస్ ద్వారా ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. బోన్స్ ఫిట్నెస్ సెంటర్లో అధునాతనమైన నూతన పరికరాలతో పాటు క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ తదితర నృత్యాలను అనుభవజ్ఞులైన డాన్స్ మాస్టర్లచే చిన్నపిల్లలకు, మహిళలకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ BC నాయకులు, అఖిల భారత జిల్లా యువజన అధ్యక్షులు తులసి యాదవ్, బోన్స్ ఫిట్నెస్ సెంటర్ అధినేత మురళి, డాన్స్ మాస్టర్లు సాయినాథ్, నవీన, బిందు, ప్రియాలీనా, సంజు, ఫిట్నెస్ మాస్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దగ్గర బౌన్స్ ఫిట్నెస్ స్టూడియోని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజిట్ చేసిన ఈ ఫిట్నెస్ స్టూడియోలో అన్ని నూతనమైన పరికరాలతో ఫిట్నెస్, అంటే జిమ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ అండ్ ట్రైనర్స్, లేడీస్ ట్రైనర్స్ కానీ ఉన్నారు. వీటిలో ఆల్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్, అంటే ఇంక్లూడింగ్ క్లాసికల్, హిప్ హాప్స్, అన్ని డ్యాన్స్ వెరైటీస్ కూడా ట్రైన్ చేసే టీచర్స్ అవైలబుల్ ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఈ సమయంలో మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కాన్సన్ట్రేట్ అయిపోతున్నారు. బికాజ్ ఫిట్నెస్ బాగుంటే అన్ని ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటాము, ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఫిట్నెస్ స్టూడియోని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. వాళ్ళ మేడంకి చాలా చాలా థ్యాంక్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. అండ్ యాజ్ వెల్ యాజ్ బౌన్స్ ఫిట్నెస్ టీమ్కి కూడా చాలా చాలా
కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఎండివోర్స్. అండ్ కంపల్సరీ లేడీస్కి సపరేట్ స్లాట్స్ ఉంటాయి అండ్ జెంట్స్కి కానీ బోత్ యూనిసెక్స్ ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఫిట్నెస్ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, చాలా వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ బౌన్స్ గురించి తెలుసుకొని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. కరోనా నిబంధనలను పాటించని దుకాణాలను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ హెచ్చరించారు. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ సూచించారు. కొందరు దుకాణదారులను పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ నిబంధనలను ఖాతరు చేయడం లేదన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కోవిడ్-19 ఇంకా వదిలిపెట్టలేదని తెలిపారు. రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయన్నారు. మాస్కులు ధరించి చేతుల్ని తరచూ శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్టోబర్ వరకు అందరూ నిబంధనలు పాటిస్తూ ఉండాలని తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. జరిమానాలతో పాటు షాపుల్ని సీజ్ చేస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని అన్ని వ్యాపార సంఘాలతో కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించాలి, ఎందుకంటే మనకు కేసులు తగ్గినా కూడా కొన్ని అంటే మనకు ఒక సచివాలయంలో 10 కంటే ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక వారంలో అబ్జర్వ్ చేస్తే 10 కంటే అడ్వాన్లో ఎక్కువ వస్తాయి, దాన్ని ఆ సచివాలయం షట్ డౌన్ చేయమన్నారు. అదేవిధంగా మనం చర్యలు తీసుకుంటాము. మనకు వచ్చేసి బహదూర్పేటలో సచివాలయం మనకు 14 కేసులు వచ్చాయి. ఒక వారం అబ్జర్వేషన్ పెట్టి చేస్తే 14 కేసులు వచ్చాయి. కాబట్టి ఆ బహదూర్పేట ఏరియా మొత్తం లాక్డౌన్ చేశాము. కరోనాతో మృతి చెందిన వారికి సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం వద్ద కరోనా మృతులను స్మరిస్తూ పార్టీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నిమిషం మౌనం వహిస్తూ నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ లిబరేషన్ చిత్తూరు జిల్లా లీడింగ్ టీం కార్యదర్శి పి సత్తార్ మాట్లాడుతూ కరోనాతో మరణించిన వారికి ప్రభుత్వాలు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడం లేదని, మరణాలు దాచి తక్కువ చేసి చూపాయన్నారు. మృతుల కుటుంబాలను బంధువులను ఓదార్చే దిక్కే లేకపోవడం శోచనీయమన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేవారు లేక లక్షలాది కుటుంబాలు ధ్వంసమయ్యాయని, ఆదుకునే దిక్కులేక వీధుల పాలయ్యారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనతే కారణమన్నారు. అలాగే కరోనా కాలంలో అసంఘటిత కార్మికులు, వలస కూలీలు, రకరకాల ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు అందరూ ఆదాయం లేక అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ కరోనా మృతులకు సంబంధించినటువంటి, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, వారి పరిస్థితుల్లో కానీ వాళ్ళ ఇబ్బందులు ఆదుకోవడంలో విఫలమైనవి. కనీసం ప్రతి మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఏ ప్రభుత్వం ఏదో చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మృతి పట్ల ఉదాసీనంగా ఉండి కరోనా మృతికి కారణమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈరోజు దీనికి బాధ్యత వహించాలి. అందుకని ఈరోజు సిపిఎంఎల్ పార్టీగా, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీకి మేము ఈరోజు కరోనా మృతులకి మేము దేశంలో అందరికీ మేము ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. అదే సందర్భంలో కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు, కరోనాతో కోలుకున్న వారికి 10,000 రూపాయలు, ప్రతి తెల్ల రేషన్ కార్డు దారికి 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ప్రజలు కరోనా టీకాపై అపోహలు విడనాడి సమీపంలోని గ్రామ సచివాలయాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చిత్తూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారి అనిల్ కుమార్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడిలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్పై కమిషనర్ ఇదివరకే అధికారులకు మార్గనిర్దేశం చేశారన్నారు. కమిషనర్ వారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, గర్భవతులకు, 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు మొదటి, రెండో డోసు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, బ్యాంకు ఉద్యోగులకు టీకాలు వేయాలన్నారు. సో రేపు మనకు మన యాక్చువల్గా మన యొక్క మన చిత్తూరు డివిజన్లో మనకు ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్ అయిపోయాయి కాబట్టి మనకు 45 అంటే 45 పైబడిన వాళ్ళు 1,144 ఉన్నారు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 1,245 ఉన్నారు. సెకండ్ డోస్ వాళ్ళు 4,428. సో కాబట్టి మనకు ఇవన్నీ కలిపి 6,000 చిల్లర వస్తుంది. కాబట్టి మనకు వ్యాక్సినేషన్ ఇది 100% మనకు మోస్ట్లీ 6,000 వ్యాక్సినేషన్ దాకా రావచ్చు మనకు. సో ఇది 100% అందరూ యూటిలైజ్ చేసుకొని ఈ దీంట్లో వేసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు వేసుకోవాలండి. గర్భిణీ స్త్రీలు వేసుకోవాలి,
శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక మహోత్సవాలు రెండో ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తిరునాళ్లు ఆలయాధికారులు నిర్వహించడం లేదు. శ్రీకాళహస్తిలో అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించే ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం రెండో ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కనువిందుగా జరిగింది. ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ద్రౌపదీదేవి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ స్వర్గీయ కుండుగారి శ్రీరామ్మూర్తి 64వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఐవి నాయుడు, వైకాపా నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీలో ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంచి వ్యక్తి నిజంగా కాలాసరికి కాలే నుంచి కూడా నాయకత్వ లక్ష ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, చైర్మన్గా ఉన్న వ్యక్తి, ప్రజల్లో మంచి నేను శ్రీకాళహస్తి. సోమవారం నాడు జిల్లాలో జరిగే మెగా వ్యాక్సిన్ డ్రైవ్ అర్హులైన వారు ఉపయోగించుకుని మెగా వ్యాక్సిన్ మేళాను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని వైద్య శాఖ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 26వ తేదీన జరిగే మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని, జిల్లాకు వచ్చిన 1,21,000 కోవిడ్ వ్యాక్సిన్ను ఉదయం 6 గంటల నుండి మొదలుపెట్టి సాయంత్రంలోపు అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. గర్భవతులకు, చిన్నపిల్లల తల్లులకు, 45 సంవత్సరాలు పైబడిన వారికి ఫస్ట్ డోసు వేసుకుని 84 రోజులు పూర్తయిన వారికి, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు, హాస్టల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసి వెంటనే వెబ్ పోర్టల్ కోవిన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాలన్నారు. మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పూర్తి చేయాలని, ప్రతి సచివాలయం ఒక కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్గా నిర్వహించాలని ఆదేశించారు. దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోట ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. అయితే కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని, భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తుల వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు నెంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. భక్తులు, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో కలకలం సృష్టించిన నాటుబాంబుల కేసులో పోలీసులు 3 వ్యక్తులను అరెస్టు చేశారు. నాటుబాంబులు సంచిలో వేసుకుని తీసుకువెళుతున్న దొరస్వామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాటుబాంబులపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మరో 2 వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వీరి నుండి 27 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అడవి జంతువుల వేట కోసం నాటుబాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దొరస్వామి అనే వ్యక్తి వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ మహేశ్వరం ఎస్టీ కాలనీకి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనలో మరో 2 కూడా అదే ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసు శాఖ కొరడా జడిపిస్తోంది. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించని వారిపై 54,961 కేసులు నమోదు చేసి 49,05,550 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అమలు పరుస్తున్న కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు తమవంతు బాధ్యతను గుర్తించి పోలీసు శాఖకు సహకరించాలని, తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఆరోగ్య సంరక్షణ మన చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఆ మేరకు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించని, మాస్కులు ధరించని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం పూట కోడళ్లలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి పట్టణంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఈవినింగ్ 5 to 7 మేము ఎవరైతే మాస్క్ ధరించకుండా వీధుల్లోకి వస్తున్నారో అటువంటి వారిని గుర్తించి వారిపైన ప్రత్యేక కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి మాల్స్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో కూడా మా టీమ్స్ పంపించేసి ప్రజలలో మాస్క్ పైన అవగాహన కల్పిస్తున్నాము. అలాగే మాస్క్ ఇలా నిర్లక్ష్యం వహించినట్లయితే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని చెప్పి ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము వాళ్ళను తెలియజేస్తున్నాం అన్నమాట. మత్తు పదార్థాలు తరలించే అక్రమార్కులను పోలీసులు అరెస్టు చేస్తున్నా అరెస్టులకు ఏమాత్రం భయపడని వారు నిత్యం వాటిని తరలిస్తూనే ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అక్రమార్కులు గంజాయి పదార్థాలను తరలించడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకువచ్చిన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం శెట్టి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద 1,29,000 రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లు 8 కర్ణాటక మద్యం బాటిళ్లను కలిగి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత శివయ్య ఆర్జిత సేవల్లో భక్తులను అనుమతించడంతో ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు మున్సిపాలిటీ ఆంక్షలతో శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి పరిమిత సమయంలో దర్శనాలకు అనుమతించారు. సుమారు 2.5 నెలల పాటు ఆర్జిత సేవల్లో భక్తులకు ప్రవేశం కల్పించలేదు. 2 నెలల కోవిడ్ కాలంలో భక్తులు రాకపోవడంతో ఆలయానికి ఆర్థికంగా నష్టం వాటిల్లింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఆర్జిత సేవల్లో అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం దేవాదాయ శాఖ నుంచి ఆర్జిత సేవల్లో భక్తులను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అనుమతించేలా ఆదేశాలు రావడంతో పాటు మున్సిపాలిటీ కూడా కర్ఫ్యూ సమయాన్ని సడలించింది. దీంతో యథావిధిగా ఆర్జిత సేవల్లో భక్తులను అనుమతించడమే కాకుండా దేవాలయాన్ని ఉదయం 5 గంటలకు తెరచి రాత్రి 9 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతున్నాయి. ఆలయం తెరుచుకోవడంతో చిరు వ్యాపారుల ముఖాల్లో వెలుగు వచ్చింది. ఆలయానికి వచ్చే భక్తుల మీద ఆధారపడి కొన్ని 100ల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతోంది. ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి సూచనలు ఇవన్నీ కూడా తీర్చే తప్పకుండా పాటించడం జరుగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.